Dear students, now we are going to solve the 11th problem in card sheet. Let us read the problem. Listen. The following particulars relate to Z Manufacturing Company for the year ended 31st December 1994. Factory office salaries 6,500. Office salaries 12,600. Carriage outward 4,300. Carriage on purchases 7,150. Bad debts written off 6,500. Repairs on plant and machinery 4,450. Rent, rates, taxes and insurance. Factory 8,500. Office 2,000. Sales 4,61,100. Stock of materials on 31st December 1993 62,800. On 31st December 1994 48,000. Purchase of raw materials 1,85,000. Traveling expenses 2,100. Traveler salaries and commission 7,700. Productive wages 1,26,000. Depreciation on plant and machinery 6,500. Depreciation on furniture 300. Direct fees 6,000. Gas and water factory 1,200. Office 400. Manager salary 10,000. 3/4 factory, 1/4 office. General expenses 3,400. Income tax 500. Dividends 1,000. Prepare cost sheet. Ippudu cost sheet of Z Manufacturing Company for the year ended 31st December 1994. Heading పెడతాం. First, ఎప్పటిలాగే opening stock of materials. ప్రారంభపు ముడి పదార్థాల నిల్వ. 31st December 1993 అన్నాడు. ఇది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్. లాస్ట్ ఇయర్ ఇది ముగింపు నిల్వ. అది 1st January 1994 కి అది ఏమవుతుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. 1st January 1994 కది ప్రారంభ నిల్వ అవుతుంది కాబట్టి దాన్ని ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ ప్రారంభపు ముడి పదార్థాల నిల్వని 62,800 వేసుకుంటాం. నెక్స్ట్ మెటీరియల్స్ పర్చేజ్ 1,85,000. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ అంటే కొనుగోలు రవాణా 7,150. ఈ త్రీ ఐటమ్స్ యాడ్ చేసుకుంటాం అప్పుడు 2,54,950 వచ్చింది. దానిలోంచి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ముగింపు ముడి పదార్థాల నిల్వ మనకి 31st డిసెంబర్ 1994 ఇచ్చాడు, 48,000 ఇచ్చాడు. అది దాన్ని డిడక్ట్ చేసేస్తాం మనం. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2,06,950 వచ్చింది. అదే మనకి మెటీరియల్ కన్స్యూమ్డ్ ఆర్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ అంటే ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించిన ముడి పదార్థాల విలువ ఎంత అంటే 2,06,950. దానికి ప్రొడక్టివ్ వేజెస్ అంటే ఉత్పాదక వేతనాలను కానీ లేదా చెల్లించిన వేతనాలు లేదా డైరెక్ట్ వేజెస్ ప్రత్యక్ష వేతనాలని 1,26,000 ఇచ్చాడు. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేవు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసుకుంటాం. చేసుకుంటే మనకి 3,32,950 వచ్చింది. 3,32,950 వచ్చింది. దాన్నే ప్రైమ్ కాస్ట్ లేదా డైరెక్ట్ కాస్ట్ తెలుగులో అయితే కనుక ప్రధాన వ్యయము లేదా ప్రత్యక్ష వ్యయం అంటాం. ప్రైమ్ కాస్ట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ వర్క్స్ ఓవర్ హెడ్స్. ఆల్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ఫ్యాక్టరీ కమ్స్ అండర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని రకాల ఖర్చుల్ని మనం ఏమని పిలుస్తామంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా వర్క్స్ ఓవర్ హెడ్స్ లేదా ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. తెలుగులో అయితే కనుక ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు లేదా ఉత్పత్తి పరోక్ష ఖర్చులు అంటాం. అందులో ఫ్యాక్టరీ ఆఫీస్ సాలరీస్
ఫ్యాక్టరీ ఆఫీసు శాలరీస్ అని 6,500 ఇచ్చాడు. రిపేర్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ టూల్స్, ప్లాంట్ యంత్రాల మరమ్మతులు లేదా రిపేర్లు 4,450. తర్వాత రెంట్, రేట్స్, ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ ఫ్యాక్టరీ అని చెప్పాడు బ్రాకెట్ లో, అద్దే, రేట్లు, పన్నులు, భీమా అన్ని కలిపి 8,500. డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ టూల్స్, ప్లాంట్ యంత్రాలు టూల్స్ మీద తరుగు గల 6,500 ఇచ్చాడు. గ్యాస్ అండ్ వాటర్ ఫ్యాక్టరీది 1,200. మేనేజర్ శాలరీ మొత్తం మనకి 12,000 ఇచ్చాడు. మేనేజర్ శాలరీ టోటల్ అమౌంట్ 10,000 ఇచ్చి 3/4 ఫ్యాక్టరీలో వేయమన్నాడు. 10,000 × 3/4 మల్టిప్లై చేస్తే మనకి 7,500 వచ్చింది. అప్పుడు ఈ ఐటమ్స్ అన్ని కలిపితే మనకి 34,650. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ మొత్తం అంతా కలిపి ఎంత వచ్చిందంటే 34,650 వచ్చింది. దాన్ని ప్రైమ్ కాస్ట్ కి యాడ్ చేసినట్లయితే, ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్, ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయం వస్తుంది. అది 3,67,600 వచ్చింది. దానికి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ లేదా ఆఫీస్ ఓవర్ హెడ్స్, పరిపాలనా ఓవర్ హెడ్స్ లేదా ఆఫీసు పరోక్ష ఖర్చులు అంటాం చెప్పి, ఇవన్నీ కూడా ఆఫీస్ సంబంధించిన ఆల్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు జనరల్ అడ్మినిస్ట్రేషన్ కమ్స్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఆఫీస్ ఓవర్ హెడ్స్. అందులో జనరల్ ఆఫీస్ శాలరీస్ ఇచ్చాడు. జనరల్ ఆఫీస్ శాలరీస్ 12,600. రెంట్, రేట్స్, ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ అని మనకి ఆఫీస్ సంబంధించి 2,000 ఇచ్చాడు. అట్లాగే డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్, ఫర్నిచర్ మీద తరుగుదల మనం ఏం చేస్తామంటే 300 ఇక్కడ వేసుకుంటాం. అదే ప్లాంట్ యంత్రం మీద డిప్రిషియేషన్ అయితే కనుక మనం ఏం చేసాము, ఫ్యాక్టరీలో వేసుకున్నాం. ఇది ఫర్నిచర్ మీద డిప్రిషియేషన్ కాబట్టి ఆఫీస్ లో వేసుకోవాలి. అలాగే గ్యాస్ అండ్ వాటర్ అని చెప్పాడు బ్రాకెట్ లో, ఆఫీస్ అని చెప్పాడు, ఆఫీస్ అని చెప్పి మనకి 400 ఇచ్చాడు. అలాగే జనరల్ ఎక్స్పెన్సెస్ సాధారణ ఖర్చులు 3,400, డైరెక్టర్ ఫీజు 6,000, మేనేజర్ శాలరీ మనం ఇక్కడ 3/4 తీసుకున్నాం కదా, 1/4 మనం ఏం చేయాలంటే 10,000 లో 1/4 వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 2,500 వస్తుంది. దాన్ని మనం ఆఫీస్ ఓవర్ హెడ్స్ కింద వేసి ఇప్పుడు వీటన్నింటినీ కూడా కౌంట్ చేస్తాం, లెక్కిస్తాం. లెక్కిస్తే 27,200 వచ్చింది. ఇవన్నీ ఏమవుతాయంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ లేదా ఆఫీస్ ఓవర్ హెడ్స్ అవుతుంది. దాన్ని మనం ఫ్యాక్టరీ కాస్ట్ కి యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 3,94,800 వచ్చింది. అదే మనకి ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఆఫీస్ కాస్ట్, తెలుగులో అయితే కనుక ఉత్పత్తి వ్యయము లేదా ఆఫీస్ వ్యయము 394,800. యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, అమ్మకపు మరియు పంపిణీ పరోక్ష ఖర్చులు. ఆల్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కమ్స్ అండర్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. అంటే అమ్మకాలు మరియు పంపిణీకి సంబంధించిన అన్ని రకాల ఖర్చుల్ని మనం ఏమంటామంటే అమ్మకపు పంపిణీ ఖర్చులు అంటాం. ఇందులో క్యారేజ్ అవుట్వర్డ్ అంటే అమ్మకాల రవాణా, బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ రద్దు చేసిన రాని బాకీలు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ప్రయాణ ఖర్చులు, ట్రావెలర్స్ శాలరీస్ అండ్ కమిషన్ ట్రావెలర్స్ శాలరీస్ అండ్ కమిషన్ ప్రయాణికుల జీతాలు కమిషన్ 7,700 ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అవుతాయి. టోటల్ ఎంత అవుతుందంటే 20,600. దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి యాడ్ చేసుకుంటాం. ఉత్పత్తి వ్యయానికి ఈ అమ్మకపు పంపిణీ ఓవర్ హెడ్స్ ని టోటల్ చేస్తే 415,400 వచ్చింది. 415,400 వచ్చింది. కింద మనకి సేల్స్ వాల్యూ ఇచ్చాడు. మనకి సేల్స్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 461,100 ఇవ్వబడింది. 461,100. ఈ రెంట్ కి డిఫరెన్సే, టోటల్ కాస్ట్ కి టోటల్ సేల్స్ కి డిఫరెన్సే ఎప్పటిలాగే నెట్ ప్రాఫిట్ 45,700. నికర లాభం ఎంత వచ్చిందంటే మనకి 45,700. ఒక చిన్న గమనిక చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ డివిడెండ్స్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ వైల్ ప్రిపేరింగ్ కాస్ట్ షీట్.
కాషీట్ను తయారు చేయనప్పుడు ఆదాయ పన్నును కానీ డివిడెండ్లు కానీ లెక్కలోకి తీసుకోరాదు. కాషీట్ను తయారు చేయనప్పుడు కొన్ని ఐటమ్స్ చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, చారిటీస్, ఇన్కమ్ ట్యాక్స్, డివిడెండ్స్, ట్రాన్స్ఫర్ ఫీజ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, అలాగే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఆల్ దీస్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ ప్రిపేరింగ్ కాషీట్. కాషీట్ తెచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకోరాదు. అందుచేత మనం ఇక్కడ గమనికి పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ డివిడెండ్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ వైల్ ప్రిపేరింగ్ కాషీట్. కాషీట్ను తయారు చేయనప్పుడు ఆదాయ పన్ను మరియు డివిడెండ్లను లెక్కలోనికి తీసుకోరాదని మనం ఒక గమనికి పెట్టేశాం. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.